మన ఇంద్రియాలు ఎప్పుడూ ఈ ప్రపంచంలో మనల్ని బంధించడానికి అవి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. మనం ఈ జాగారం అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే మనకి నిద్ర వచ్చేస్తుంది కానీ బలవంతంగా అమ్మపడుతుంది. బలవంతంగా ఆ నిద్రని ఆగో అని అవతలకు తోచేస్తూ ఉంటాం. ఇందాక చెప్పాను కదా రైలు ఎగ్జాంపుల్, అప్పుడు కూడా నేను నిద్ర వస్తుంటాను, పడుకోవచ్చుగా సీట్ ఉందిగా పడుకో, ఎందుకంటే రైలు స్టేషన్ దిగకపోతే ఇంకో స్టేషన్కి వెళ్ళిపోతే భాష రాదు, తలనొప్పి, ఎవరు తెలియదు. అందువలన అక్కడ నిన్ను నిద్రపోకుండా ఆపింది భయం, ఇక్కడ నిన్ను నిద్రపోకుండా ఆపుతున్నది భక్తి, భగవంతుడి యొక్క శక్తి. అర్థమైందా? మనకి భక్తి ఉందని కాదు అర్థం, కానీ కొంతైనా ఆర్తి ఉంది కదా. ఇప్పుడు ఆర్తి లేకపోతే మనం రాంగ్ కదా. ఇప్పుడు మీరు ఉందాము అని కోరుకున్నారు, నాకైతే తొందరగా పడుకోవాలనుకున్నాను, ఎందుకంటే ఒకరోజు కూడా పన్నెండు లోపల నిద్ర ఉండట్లేదు. ఇవాళ అమ్మయ్య అన్నీ అయిపోయిన పొద్దున్నే అన్నీ చదివేసుకున్నాను పడుకుందాము, కానీ ఇదిగో ఈ ఈ ఒక్కరోజు వచ్చిన ఛాన్సు ఇట్స్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాన్స్. ఏం పర్లేదు అమ్మ, ఇప్పుడు ఈ శరీరం యొక్క ప్రయోజనం ఏంటి? చెత్త చివరికి ఇది కాలు చేస్తే బూడిదైపోతుంది, కప్పెడితే పురుగులకు ఆహారం అయిపోతుంది, నదిలో పడిస్తే జలచరాలకు ఆహారం అయిపోతుంది. దీని అంతిమ ప్రయోజనం ఇది. కానీ ఈ నిద్ర, ఈ ఆహారం, ఈ ఆకలి వీటిని తొక్కి 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 పక్కన పెట్టి ఈ సమయాన్ని అంతా, ఇప్పుడు మీరు ఆనందపడ్డారు ఈ కృష్ణకర నామకం చదువుకున్నాం, శ్రీకృష్ణ శతకం చదువుకున్నాం, శ్రీరంగం గురించి చెప్పుకున్నాం, బదరీనాథ్ గురించి చెప్పుకున్నాం. మనం ఆహారం పెట్టింది శరీరానికి పెట్టలేదు, ఇవాళ అన్నం లేదు టిఫిన్ లేదు, కానీ మనస్సుకు పెట్టాం, ఆత్మకు పెట్టాం. ఇందాక భజన పాడుకున్నాం, మాతాజీ ఎంత బాగా ఆ పాట పాడే రాజేశం, ఎంత బాగుంది అసలు, ఎంత బాగుంది. అలాంటిది ఇంకోటి ఏదో పాడదాం అనుకున్నా హిందీలో, గోవిందు మేరో హై గోపాల మేరో హై, గోవిందు మేరో హై గోపాల మేరో హై, శ్రీ బాంకీ బిహారీ నందలాల మేరో హై, గోవిందు మేరో హై గోపాల మేరో హై. అర్థమైందమ్మా? సో గోవిందుడు నావాడు, గోపాలుడు నావాడు, బాంకీ బిహారీ నావాడని వృందావనంలో రాధారమణ మందిరంలో ఓకే ఒక ఆయన పాడారు అద్భుతంగా, అట్లా పట్టుకుంది. అలాగే వృందావనంలో మృదుకృష్ణ మహారాజు అని ఉన్నారు, వాళ్ళ అబ్బాయి లండన్ నుంచి చదువుకొచ్చాడు, అతను ఏం చేద్దామని ఆలోచించి ఒక అద్భుతమైన కీర్తన పాడాడు. ఎంత బాగుంటుందంటే, బృందావన కనకను బోలే శ్రీరాధారాధా, శ్రీరాధా రాధా, శ్యామసుందరకి బంశీ బోలే శ్రీరాధారాధా, శ్రీరాధా రాధా, శ్రీరాధా రాధా, శ్రీరాధా రాధా, శ్రీరాధా రాధా, శ్రీరాధా రాధా, యమునాజీకి లహరి బోలే శ్రీరాధా రాధా, శ్యామసుందరకి బంశీ బోలే శ్రీరాధా రాధా, శ్రీరాధా రాధా, శ్రీరాధా రాధా. ఇప్పుడు మనం ఎక్కడికి తిరిగి వచ్చాము? బృందావనం. ఇప్పుడు శరీరాలేమో తిరుపతిలో ఉన్నాయి, మనసు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? బృందావనం. అలా అన్ని చోట్ల ఈ పుణ్యక్షేత్రాల్లో కానీ మన మనస్సు తిరిగింది అనుకోండి, మనం మళ్ళీ ఒక అమ్మ కడుపులో తిరగక్కర్లేదు. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము,
ఎట్టయదుటగలది ప్రపంచము కటకడపడిది కైవల్యము. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము కుడిచేదన్నము కోక చుట్టెడిది నగి నగి కాలము నాటకము. కాబట్టి మనం తెలివైన వారం అయితే అలా కళ్ళు మూసుకుని గోంజలాశ్రామ వారిని ఆపాదమస్తకం దర్శిస్తూ రంగనాశ్రామ వారిని సేవిస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ బృందావన శ్యామసుందరిని బాంకీ బిహార్ని అలా హృదయంలోనే దర్శిస్తూ అలా జీవితం పర్యాంతము అలా గడపగలిగి యముడు వచ్చే సమయానికి యముడే రాకుండా విష్ణు దూతలు మన కోసం వచ్చే స్థితికి మన మనస్సు వెళ్ళాలి. అదవుతుందా, విష్ణు దూతలు రావాలి. యమదూతలు ఎలాగ వస్తారు, మనం ఏం పిలవక్కర్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు బుద్ధి నువ్వు విలుతున్నావా ఏం చేయాలి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేస్తారు నువ్వు చెప్పక్కర్లా. అట్లా యముడు కూడా వచ్చేస్తాడు అవునా. అందుకని యముడి యముడికి మనం దూరం కావాలంటే మన దగ్గర అంతే అలా ఉండాలంటే మనము మనస వాచ కర్మన నిజాయితీగా కృష్ణుని వేడుకోవాలి, సేవించాలి. అదొక్కటే మనం ఉత్తరిస్తుంది. మనం ఆయన ఏమీ అడగక్కర్లేదు. ఇప్పుడు వేడివేడి బెల్లం పానకం కావాలని మనం అడిగాము. ఆయన హృదయంలో ఉన్నటువంటి కృష్ణుడు అయ్యో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పోవయ్యా శివకుమార వాళ్ళు శవాసనం వేస్తారు శివ శివ వాళ్ళు అయిపోతారు శివ శివ పెట్టవయ్య బెల్లం వెయ్యవై అనే నాకు బొల్యం కదా, పెట్టవై అనేటిలో బెల్లం వెయ్యవై అనే కళ్యం అవునా. మన భక్తి పాలిట నిద్ర ఒక బల్యం అవునా కదా, మన భక్తి పాలిట నిద్ర ఒకటి బల్యం. అందుకే జ్ఞానంతో వెయ్యాలి దానికి కళ్యం మూల్యం కదమ్మా అవునా కదా. అందుకని జినీ అంటారు ఇంగ్లీష్లో జీని బోతం. ఈ బోతం సీసాలో పెడితే వాడెవడో వాడెవడో ఇల్లు సర్దుతుంటేనో ఎక్కడో అడిగి సీసా కనపడింది, సీసా తీస్తే బోతం వచ్చింది. వీడు ఏం చేయాలి బోతం కనపడితే ఏమడింది బాడు, అదేదో కావాలి కోరుకో అన్నీ కోరుకోవాలి. ఏదో డబ్బులు అడిగితేనే మా పొలం అడిగితేనే సరిపోతుంది. ఇలా చెప్పకుండా ఇదిగో నాకు చాలా పెద్ద లిస్ట్ ఉంది అవన్నీ చేయాలి అన్న చేస్తాను కానీ నాకు పని ఆపకుండా చెప్పాలి లేకపోతే నేను తినేంత. నీకు చాలా పనులు ఉన్నాయన్న చెప్పు అంటే వీడియో అనుకున్నాడు ఇవన్నీ చాలా టైం పడతాను నాకు 100 ఎకరాలు మాగాని యాక్ చెక్క కావాలన్న అది అది నీ ధ్యానం 100 ఎకరాలు ఇచ్చేసింది క్షణాలు నాకు 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 కొంచెం ఆ పొలం అంతా దున్నేసి అందులో విత్తనాలు వేసేయాలి అని చేసి 5-10 నిమిషాలు అయిపోయింది ఆ పని చెప్పు
నా కీలుగా అదిగో డబుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ దాని ఏమంటారు వెళ్ళ తొందరగా వెళ్ళబో నీకు పడద్ద జల్ల వీడు ఆలోచిస్తున్నాడు ఏం చెప్పాలి మళ్ళా మొత్తానికి దానికి ఏదో పని చెప్తుంటే అది వెంటనే పని చెప్పు ఆ పని చెప్పు దాని నీ పని అయిపోద్ది పని చెప్పు లేదు నీ పని అయిపోద్దాను అయ్యి బాబు ఇది నా బాధ్యతగా దయ్యం అయిపోయింది దీంతో కయ్యం పెట్టుకోలేదు బియ్యం పెట్టుకోలేను దీనికి బియ్యం కూడా పెట్టలేదు ఏం చేయాలా బాబు అని ఆలోచిస్తూ బాధపడుతుంటే ఎవరో స్నేహితుడు వచ్చారు ఏంటో అలా సన్నగా అయిపోయావు ఇంత డల్లగా అయిపోయావు ఏంటి టెన్షన్గా ఉన్నావు అన్నాడు టెన్షన్ కాకపోతే ఫంక్షన్ అయిపోయా నాకు టెన్షన్ చచ్చిపోతుంటే ఏమైందండి అదిగో దానికి పని చెప్పాలరా తొందర తొందరగా పని చెప్పకపోతే అది నా పని చేసేట ఏంటి దానికి 24 గంటలు పని చెప్పాలి లేదా అది నిద్ర ఉండదు మనకేం ఉండదు దానికి ఉండదు అంటే నీకు ఎందుకు కంగారు పడుతుంది నేను చెప్తా అని అది వచ్చి నెక్స్ట్ అంది థర్డ్ షీట్ చూసావు పైన చూశాను పైన కూర్చో కూర్చుంది కింద ఖాళీ ఉండకూడదు ఇది పైన కూర్చుంటే కింద ఖాళీగా ఉంది ఏముంది మోడీ ఉంటుందా కింద ఖాళీ ఉండకూడదు పైన ఖాళీ ఉండకూడదు అని చెప్పి పైకి ఎక్కింది కింద ఖాళీ కిందకు వచ్చింది పైన ఖాళీ పైన కింద కింద పైన కింద పైన కింద పైన పైన కింద పైన కింద పైన కింద దానికి అర్థమైపోయింది ఈ నన్ను దీనికి ఇచ్చాడు తాత వీడుకోడు అని వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ దెయ్యాన్ని వదిలించడానికి ఒక స్నేహితుడు వచ్చాడు మరి మనకు కూడా దెయ్యం ఉందిగా ఆ దెయ్యం ఏంటి నిద్ర దెయ్యం ఇంకా చాలా దెయ్యాలు ఉన్నాయి మనకి మన శరీరంలో అక్కడ అంతఃశత్రువులు అంటారు అంతఃశత్రువులు లోపల ఉండేటువంటి అంతఃశత్రువులు మనకి శత్రువులు ఉన్నారు లోపల ఇన్ని శత్రువుల్ని తొక్కి నారదీయడం కోసమని మన మనస్సుని ఒక చక్ర మార్గంలో పెట్టడానికి మన వాళ్ళు గోల్డెన్ సిస్టమ్స్ ఇచ్చారు పొద్దున్నే లేవండి గుడికి వెళ్ళండి ప్రదక్షిణం చేయండి మౌనం చేయండి జపం చేయండి శ్రవణం చేయండి పఠనం చేయండి పతనం కాకండి నేను చెప్తుంటాను ప్రపంచంలో ఎవడన్నా తిని చెడిపోయాడేమో విని చెడిపోడు వింటూ ఉండాలి ఏదో ఒక మాట మన ఉద్దేశం ఏదో మాట అందుకని వింటూ ఉండండి చదువుతూ ఉండండి ఈ కృష్ణకన్నామతం చాలా గొప్పది చాలా గొప్పవారి యొక్క రచన దీన్ని ఎవరు రచించారు లీలాసుకుల రచన లీలాసుకుల లీలాసుకులు గుడ్డివాడు గుడ్డివాడు ఎలా రాస్తారు దీన్ని కృష్ణుడు ఈయన ఆడుకునేవాడు కృష్ణుడు ఈయన ఆడుకునేవాడు కృష్ణుడే నాతో ఆడుతున్నాడన్న విషయం ఆయనకి తెలియలే ఎప్పుడైతే కృష్ణుడే వచ్చాడనే డౌట్ వచ్చిందో పట్టుకుందాం అనుకున్నాడు కృష్ణుడు పారిపోయాడు తర్వాత చాలా బాధపడ్డాడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు ఏంటి ఆయన అంటే నీ దర్శనం లేదా మాకంటే శంఖుచక్ర కథాపద్మాలతో శ్రీదేవి భూదేవితో అద్భుతమైనటువంటి ఆ మందిర నిర్మాణం అయింది ఏం చెప్తున్నాను లీలాసుకుడికి ప్రత్యక్షమైనప్పుడు ఈయన పట్టుకుందాం అనుకున్నాడు ఆయన పారిపోయాడు వచ్చింది కృష్ణుడు అని అర్థమైపోయింది చేయాలి ఏడ్చాడు రోధించాడు కృష్ణుడు వచ్చాడు తర్వాత మళ్ళీ స్వామి నిన్ను కీర్తిస్తూ ఏదన్నా రచన చేద్దామనుకుంటున్నాను ఎలా చేస్తావు నీ కళ్ళు కదా నువ్వు ఎలా రాస్తావు అన్నాడు నువ్వున్నావుగా అన్నాడు నువ్వు ఉన్నావు కదా అన్న పెన్ను పేపర్ పెట్టుకుని ఎవరు రాశాడు కృష్ణుడు రాశాడు ఎవరి గురించి చెప్తుంటే ఆయన గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివకుమార్ గారికి చేతికి ఇచ్చి ఒక పేపరు ప్యాడ్ ఇచ్చి రాయ అంటే ఏం చెప్పండి ఇప్పుడు ప్రియమైన శివకుమార్ గారికి ఆయనే రాసుకున్నాను లేటర్
నేను చెప్తుంటే ఐఎమ్ డిక్టేటింగ్ ఏ లెటర్, యు ఆర్ రైటింగ్ లెటర్ అబౌట్ యూ, అబౌట్ యూ. సో సేమ్ కృష్ణ హ్యాస్ డన్, ఈ డిడ్ ద సేమ్. లీలాసుఖ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్ట్రాడినరీ అండ్ కృష్ణ ఈజ్ రైటింగ్ అబౌట్ యూ. అది ఈ కృష్ణకి రావాలి అమ్మ. మరి ఒక్క అన్నమయ్య చెప్పిన పాడుకుని ఇంకా వెళ్ళిపోతాం. అన్నమయ్య కామెంట్ చేస్తుంది వినాలి, అన్నమయ్య కామెంట్ చేస్తుంది ఎవరిని వెంటేస్తున్నాడు అంటే నా స్థితి అని చెప్పడం కోసం. తెలియా చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా. అమ్మ ఇది విడిగా రికార్డ్ చేద్దాం కంటే